చివిరెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలు చూసి నేర్చుకోవాలి ఒక్కసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక అది ఏ అంశమైనా సరే భ్రష్ పట్టాల్సిందే ఆనందయ్య మందు ఓ లెక్క హాయిగా నడుస్తున్న మందు పంపణి ఎవరో చెప్పినట్టు కలెక్టర్ ఆపివేయించాడు ఈ రోజుకు మళ్ళీ చక్కబడలేదు ఈలోపు కొన్ని లక్షల మందికి మందు అందేది గదా అధికార యంత్రాంగం కాస్త బుర్ర పెట్టి పనిచేయకపోతే జరిగే అనర్థాల్లో ఇది ఒకటి దీనికి తోడు పాలిటిక్స్ టీడీపీ నాయకుడు సోమిరెడ్డి ఆనందయ్యకు మద్దతుగా నిలిచాడు సరే అందులో మళ్ళీ రాజకీయ లబ్ధి చూసుకునే ప్రయత్నాలు వైసీపీ నేత కాకాణిపై ఎత్తుపొడుపులు విమర్శలు అదేమంటే ఆ మందును అమ్ముకుని కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఓ పిచ్చి వెబ్సైట్ చూపించాడు నిజంగానే అది ఆనందయ్య మందుకు సంబంధించి ఫేక్ సైట్ దానిని వదిలేసి సోమిరెడ్డి మీద కేసులు పెట్టారు పోలీసులు అదేమంటే ఆ సైట్ వాడు కంప్లైంట్ చేశాడట అసలు ఏం పాలన ఇది కాకాణి ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు అంతకుముందు ఒక్క మాట మాట్లాడలేదు వైవి సుబ్బారెడ్డి హఠాత్తుగా ఆ మధ్య అది ఆయుర్వేదం కాదు టిటిడి ద్వారా పంపణీ సాధ్యం కాదు అయినా కరోనా తగ్గదని చెబుతున్నారు కదా అని ఏదో మాట్లాడాడు ఆనందయ్య అడిగాడా టిటిడిని సాయం చేయమని పోని ఆ వెబ్సైట్ ఫేక్ మరి ఏదో ప్రత్యేక యాప్ అన్నాడు అందులోనే రిజిస్ట్రేషన్ అన్నాడు అన్ని జిల్లాలకు పంపిస్తామన్నాడు ఏడి ఆ కలెక్టర్ ఏమైపోయాడు చివరికి ఏమైంది ఆనందయ్య మెడ మీద కత్తులు పెట్టి మరీ కొందరు ఆ మందు తయారు చేస్తూనే ఉన్నారు ఆ మందు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూనే ఉంది ఎవరేమడిగినా అనుకువగా చెప్పిన పనల్లా చేస్తూనే ఉన్నాడు ఆనందయ్య పది మందికి ఆ విద్య నేర్పించాడు తనకు వచ్చిన విరాళాలతో మళ్ళీ మూలికలు ముడిసరుకులు కొనుగోలు చేసి తన శక్తి మేరకు మళ్ళీ ఉచితంగా మందు పంపిణీ ఆరంభిస్తున్నాడు ఈ మొత్తం ఎపిసోడ్లో జనాన్ని పిచ్చోళన చేసింది రాజకీయ నాయకులు ఒక సెక్షన్ మీడియా అధికార యంత్రాంగం ఒక చెవిరెడ్డిని మాత్రం ఇక్కడ భిన్నంగా చూడాలి కరోనా సంబంధ సాయం అందించడంలో చెవిరెడ్డి మొదటి నుంచి బాగా వర్క్ చేస్తున్నాడు తన నియోజకవర్గంలోని ప్రజలకు ఈ విషయంలో ఏ అవసరం వచ్చినా ముందుకు వస్తున్నాడు ఆనందయ్య మందు మీద రాజకీయాలని పాలసీ వైఫల్యాన్ని పట్టించుకోకుండా తను స్వయంగా వెళ్లి చూశాడు ఆయుర్వేద వైద్యుల్ని తనతో తీసుకెళ్లాడు ఆ మందు వాడిన వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నాడు ఇక తన యోజకవర్గంలోని ఒకటి పాయింట్ ఆరు లక్షల కుటుంబాలు నూట నలభై రెండు పంచాయతీల పరిధిలోని పదహారు వందల ఆవాసాల్లో మందును ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించాడు మా పార్టీ ఎదుటి పార్టీ అనేది ఏమీ లేదు అందరికీ మందు ఆనందయ్య కొడుకు ఆయన శిష్యులు మందు తయారీకి సహకరిస్తామన్నారు ప్రజలను మోటివేట్ చేసుకుని కొన్ని మూలికలు సేకరించారు మొత్తం ఐదు పాయింట్ రెండు లక్షల మందికి ఆ మందు చేరాలనేది పెద్ద టాస్కే ఎలాగో హైకోర్టు ఓకే అన్నది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నష్టమైతే లేదు మంచి జరిగితే మంచిదేగా ఇదిగో ఈ భావనతో ఈ టాస్క్ తీసుకున్నాడు ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప నేరేడు మామిడి నేల ఉసిరి పిప్పింట బుడ్డబుడవ ఆకులు కొండ పల్లేరు కాయలు తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చి మందు తయారీలో భాగస్వాములు కావడం విశేషమే ఇదే సుబ్బారెడ్డికి చెవిరెడ్డికి నడుమ తేడా చెవిరెడ్డి జనం కోణం నుంచి చూస్తాడు సుబ్బారెడ్డి తన కోణం నుంచి చూస్తాడు ఏదైనా ఇక్కడ చెవిరెడ్డి ప్రయత్నాన్ని అభినందించాలి ఆ మందు పనిచేస్తుందా లేదా అనేది కాదు ముఖ్యం ఓ సానుకూల దృక్పథంతో అడుగులు వేయడం అసలు హైకోర్టులో జగన్ ప్రభుత్వ న్యాయవాది వాదనలే ఈ మందుకు వ్యతిరేకంగా సాగుతున్నాయి అసలు ప్రభుత్వ వైఖరి ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు ఈ గందరగోళం ఈ అయోమయంలోనూ చెవిరెడ్డి తన ప్రజలకు ఉపయోగపడే రీతిలో వర్క్ చేసుకుంటున్నాడు మందు పనిచేస్తే జనం చెవిరెడ్డికి జేజేలు కొడతారు మందు పని చేయకపోయినా సరే మా ఎమ్మెల్యే మాకు ఆనందాయ మందు పంపించాడని మరింతగా తనతో కనెక్ట్ అయిపోతారు జనంతో ఉంటూ జనంలోనే తిరుగుతూ జనం ధ్యాసగా రాజకీయాలు చేస్తే ఇలా ఉంటుంది ఈ మందు సంగతి వదిలేయండి ప్రతి ఎమ్మెల్యే ఒక్కసారైనా ఈ కరోనా నేపథ్యంలో జనానికి ఏం సాయపడుతున్నామో ఆత్మవిమర్శ చేసుకున్నారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ